ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి అయ్యా, ఈ ఉదయకాల సమయం ప్రభువా అయ్యా, నిన్ను ఆరాధించే గొప్ప భాగ్యం ప్రభువా, నీవు మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా అయ్యా. సృష్టికర్త పరిశుద్ధుడా, నీకు వందనాలు గొప్ప దేవుడా అయ్యా. దేవా, మట్టి వారం ముట్టి వారం ప్రభువా, నీటి బుడగలాంటి వారం అయ్యా, నిన్నటి వారమైన మాకు ప్రభువా, నీ దేవాది అందము లేని అయ్యా పరిశుద్ధుడు అయిన అయ్యా, నిన్ను ఆరాధించే ఒక గొప్ప భాగ్యం తండ్రి, ఉదయకాలం మా జీవితంలో నీ ఇచ్చినందుకు వందనాలు ప్రభువా అయ్యా. మోవలో నుండి పొద్దున లేచి ప్రభువా అయ్యా, ప్రయాణం చేసి రావి నూతల ఈ గ్రామములో అయ్యా, నీ సేవకులు ప్రభువా చేస్తున్న పరిచర్యలు దేవా, నీ బిడ్డలు నిన్నే ప్రేమించే బిడ్డలతో చేరి అయ్యా నిన్నే ఆరాధించే భాగ్యం మా జీవితంలో ఇచ్చినందుకు తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు ప్రభువా. ఇది నీ అనాది సంకల్పం, నీ ప్రణాళిక, నీ చిత్తమని అయ్యా నీ పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి బిడ్డల్నే ప్రభువా నీ ప్రేమిస్తున్నందుకు వందనాలు ప్రభువా. నీ ఎంతగానో ప్రేమిస్తున్నందుకు వందనాలయ్యా. నీ సృజించినందుకు వందనాలు ప్రభువా. పోషించినందుకు వందనాలయ్యా. కాపాడినందుకు వందనాలు ప్రభువా అయ్యా. బిడ్డలు నిన్ను తెలుసుకోవాలని అయ్యా పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి నీ యొద్ద క్షమాపణ పొంది ప్రభువా నీ బిడ్డలుగా మార్చబడాలని ప్రభువా. ఒప్పుకోవడానికి నీ పరిశుద్ధమైన రక్తం ద్వారా కడగబడడానికి అయ్యా నీ ప్రతి బిడ్డలకు దేవా నీ కృపనివ్వండి అయ్యా, కృపనివ్వండి అయ్యా, దయ చూపించండి అయ్యా. అందుకొరకు ప్రభువా నీ సువార్తతో నీ సేవకులను నీకు ఇక్కడ ఉంచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఆడంగా పరుస్తున్న అంధకార పైశాచిక శక్తులను దేవా స్తోత్రం, అనుమానం సృష్టించే దురాత్మ శక్తులను, శరీర క్రియలను అయ్యా పరలోకమందు భూమి మీద సర్వాధికారమియబడిన యేసుక్రీస్తు నామములో దేవా అన్నిటినీ లేపరుస్తున్నాం. అంధకార పైశాచిక శక్తిని కొట్టివేస్తున్నాం. అవమానపరచు దురాత్మ శక్తిని పారద్రోలుతున్నాం అయ్యా. సువార్తకి అడ్డుగా నిలబడుతున్న అంధకార పైశాక్తిని పారద్రోలుతున్నాం అయ్యా. చీకటిని పారద్రోలుతున్నాం తండ్రికి మారు పరిశుద్ధాత్మ నామములో. పరలోకమందున్న జీవపు వెలుగు అయ్యా ఈ రావి నూతిలో ఉన్న ప్రతి కుటుంబమును దర్శించును గాక, ఆ వెలుగును ప్రకాశింప చేయును గాక. నీ సేవకులు ఎక్కడెక్కడికి వెళుతున్నారో ప్రభు నీ వెలుగుతో నింపండి ప్రభువా. బిడ్డలని శక్తితో నింపి, నీ కృపతో నింపి, నీ వాక్యముతో నింపి, నీ ప్రేమతో నింపి అభిషేకించమని ఈ పలకలు నీ దాసుల ద్వారా నీ ఆత్మ కార్యం జరిగించి మమ్మల్ని అందరినీ దేవాన్ని దీవించి పంపించమని యేసుక్రీస్తు అధికు శ్రేష్టమైన నామునకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. మంచిది అందరు బాగున్నారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. శామ్ మొబైల్లాడా? మీరిద్దరూ పనులు చాలా ఉంటాయి, కానీ మీరు కూడా వాక్యం వినే ప్రయత్నం చేయండి, లేకపోతే మాకు తృప్తి ఉండదు.
రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. Romans 8:31. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి? ఇది గొప్ప మాట కదా. ఎనిమిది 31 రోమా పత్రిక. ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి? మనము పొందుకొనవలసినటువంటి ఒక గొప్ప ధన్యత ఏంటంటే దేవుని యొక్క జట్టులో మనం ఉండాలి. ఆమేన్. సాతాను జట్టులో ఉంటావా, దేవుని జట్టులో ఉంటావా, దేవునితో ఉంటావా, విరోధి అయిన అపవాదితో ఉంటావా? దేవునితో నీ ఉంటే, దేవుడు నీ పక్షముగా ఉంటే నిన్ను జయించగలిగిన వాడు ఎవడు అని అడుగుతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది మనతో ఎప్పుడు విభేదిస్తూనే ఉంటాడు. అర్థమైందా? మనం ఎస్ అంటే వాడు నో అంటాడు, మనం నో అంటే వాడు ఎస్ అంటాడు. వాడికి మనకు వైరుధ్యం ఉంది. ఎందుకని? వాడు దేవునికి విరోధి. మనము దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు వాడు మనతో విరోధంగానే ఉంటాడు. అపవాది మనకు ఎదురుగా ఉండడమే మనకు ఆశీర్వాదం. ఆమె ఏంటో అయ్యా అపవాది శోధన అని కొంతమంది గోల. శోధన ఏముంది? వాడు ఎప్పుడూ మనకు వ్యతిరేకమే. ఒకరోజు, అరరోజు కాదు, మనం ఉన్నంతకాలం, వాడు ఉన్నంతకాలం వాడు ఎప్పుడూ మనకు వ్యతిరేకమే. అయితే జయం ఎక్కడ ఉన్నది? వేర్ ఈజ్ ద విక్టరీ? విక్టరీ ఈజ్ ఇన్ జీసస్ క్రైస్ట్. విక్టరీ, విజయం ఎక్కడ ఉన్నదంటే యేసు నామములో ఉన్నది, యేసులో ఉన్నది, యేసు క్రీస్తులో ఉన్నది. హల్లెలూయా. అందుకే అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ ఏమి నేర్పిస్తున్నాడంటే, ఇట్లుండగా ఏమందుము బా దేవుడే మన పక్షమునుంటే. సరే, పార్టీ వాళ్ళు ఎవరన్నా మనతో ఉన్నారంటే మనకు, ముఖ్యంగా గెలిచిన వాళ్ళు ఉన్నారంటే ఇంకా కింద పడిపోయిన మీసం కూడా పైకి లేస్తుంది. ఎవరికైనా, మీకే కాదు, ఏ ఊళ్ళోనైనా సరే. కానీ ఈ లేచే మీసాలన్నీ మళ్ళీ ఏదో ఒకరోజు దిగిపోతాయి. ఈ లోకంలో ఉన్నటువంటివన్నీ కూడా శాశ్వతమైనవి కానే కాదు. శాశ్వతమైన రాజ్యం, శాశ్వతమైన దేవుడు, శాశ్వతమైన జయం, శాశ్వతమైనది ఒకటే ఒకటి, అదే దేవ కృప. ఆమేన్, హల్లెలూయా. అదే దేవుని ఆశీర్వాదం, అదే దేవుని యొక్క సంకల్పం, అదే దేవునిలో ఉన్నది మనకు. స్తోత్రం. అది శాశ్వతమైనది, అది సమృద్ధి కలిగినది, దానిలో ఏమాత్రము కూడా సంచలత్వము లేదు. స్తోత్రం. అందుకే భక్తులు అంటున్నాడు, యెహోవా మన పక్షమున ఉంటే ఇక మనకంటూ శత్రువు అంటూ ఎవడునో. అంటే దాని అర్థం ఏంటి అని చెప్పు. దాని అర్థం ఏంటి అంటే దేవుని పక్షాన మనం ఉంటే
దేవుణ్ణి జయించగలిగిన వాడు ఎవడునూ లేడు. ఇంగ్లీష్లో ఒక సామెత ఇట్లా చెప్తారు, ఏం చెప్తారంటే, వన్ మ్యాన్ విత్ గాడ్ ఈజ్ మెజారిటీ అంటారు. ఒక్క మనిషి దేవునితో ఉంటే అతడు గెలుస్తాడంట. దాని అర్థం ఏంటంటే, లోకమంతా ఒక్కటై వచ్చినా నీవు దేవునితో ఉంటే ఎవరు గెలుస్తారు? నీవే గెలుస్తావు. చూసారా, మనం ఒక్కళ్ళ కొరకు కంగారు పడి దేవుణ్ణే విడిచిపెట్టేస్తాం. రాత్రి ఒక తల్లిదండ్రులు వచ్చారు, ఒక పిల్లాడి తల్లిదండ్రులు. వాడు అమ్మా నాన్న బెదరేస్తున్నాడంట, ఇదిగో మీరు మందిరానికి వెళ్ళారనుకో నేను ఏండ్రిని తాగుతా. అయ్ మరి ఎక్కడికి వెళ్తే తాగడు పిల్లాడు? మీరు కూడా నాతో పాటు మందు షాపుకి రండి, మీరు నేను అందరం కలిసి మందు తాగుదాం. ఏ మందు? అదేనండి, లిక్కర్ బాటిల్. లిక్కర్ బాటిల్ తాగి నిక్కరేసి తిరుగుతాడు పిల్లాడు. ఇక 35 ఏళ్ళు వచ్చినాయంట, పెళ్లి చేసుకోమంటే చేసుకొని అంటున్నాడండి. మరి ఏం చేసుకుంటాడు? ఇదిగో ఫ్యాన్కి వేసుకుంటా. ఏంటది, ఆ తాడు కట్టుకోరా అంటే ఈ తాడు కట్టుకుంటాను, ఈ తాడు కట్టుకుంటాడు. అది కూడా ఏంటి, ఇదిగో బైబిల్ పెట్టుకుంటే పెట్టుకోండి కానీ బైబిల్ తెరవద్దు చదవద్దు అంటాడంట. ఎంత విచారం చూడండి. పాస్టర్ వస్తే రానివ్వండి, కానుకిచ్చి పంపించేయండి కానీ ప్రార్థన మాత్రం చేస్తే ఊరుకోను. ఏం చేస్తావురా? ఉర్రేసుకుంటా. ఊరి నాయన దీన్ని ఏమంటారు మీరు చెప్పండి? శ్యాము దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారంటే, అపవాది కార్యం దయ్యం బట్టి అట్లా ఏడిపిస్తున్నవాడు. లెక్క అయితే ఏమనాలి? మమ్మీ మందిరానికి వెళ్ళండమ్మా మీరు అన్నా అనాలి. డాడీ నువ్వు మందిరానికి వెళ్తున్నావు మంచోడు అయ్యావయ్యా, ఇదివరకు అమ్మను తిట్టేవాడివి కొట్టేవాడివి, ఇప్పుడు కొట్టడం మానేసావు, నాకెంతో సంతోషంగా ఉందా అనాలా వద్దా? అట్లా కాదు. మరేమంటాడంట, నువ్వు మందిరానికి వెళ్ళమాక మందిరం మానేయి, ప్రార్థన మానేయి, పాటలు మానేయి. మరేం చేయాలి? సినిమాకి వెళ్ళు, షికారుకి వెళ్ళు. మాకు దగ్గర ఆయన ఒక ఆయన ఉండేవాడు, దగ్గర అంటే బాగా దగ్గరలే. పిల్లడితో అంటున్నాడంట ఒకరోజు, ఒరే ఒరే మన ఇంటా వంట లేదురా. ఏటది? ప్రార్థన. నీకెట్లా వచ్చిందిరా? మానేయి. ఏంటది ప్రార్థన? పేకాటుకి వెళ్ళి డబ్బులు ఇస్తా. ఇంకా రోత మాటలు ఉన్నాయి, అవి నేను అనకూడదు అనలేను. అక్కడికి వెళ్ళు డబ్బులు ఇస్తా. అయ్యా ఇట్లా అంటున్నాడయ్యా, చెలరేగిపోతున్నాడు, ఈయనకేదో వచ్చింది పుట్టింది అంటున్నారు వాళ్ళు. పుట్టలేదులే, ప్రార్థన చేద్దాం, దేవుడు కార్యాన్ని జరిగిస్తాడన్నాం. ఒకనొక రోజు రానే వచ్చింది, మొన్న మధ్య వాళ్ళు చెప్తున్నారు, అయ్యా ఈయన కూడా బాప్తీసం పొందేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత కొమ్ములు తిరిగి పోతున్నాయినా ఆయన చెప్పండి ఈల వేసి పిలవగలడు. దేవునికి స్తోత్రం. మాట ఇచ్చి నెరవేర్చువాడు ఆయనే. ఆయన రమ్మంటే రావాల్సిందే. స్తోత్రం. మా అమ్మకి ఎవరో చెప్పారంట చిన్నప్పుడు, ఇదిగో పలానా ఆయన పిలిస్తే త్రాచుపాము అయినా వచ్చేస్తుందని. నాకైతే చూడాలని ఉంది నిజంగా ఉంటే అలాంటి వాడు ఎక్కడన్నా. ఆయనకు వస్తుందో రాదో తెలియదు కానీ ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పిలిస్తే ఎంతలావు పోతైనా రావాల్సిందే, ఎంతలావు త్రాచుపామైనా రావాల్సిందే. ఎందుకని? ఆయన వాటిని నిర్మించినవాడు, ఆయన వాటిని సృజించినవాడు, ఆయన వాటిని నిర్మించి ఏర్పాటు చేసిన వాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నువ్వు ఆయన పక్షము నుంటే నీకెంతైనా, ఆయన నీ పక్షము నుంటే నీకెంతైనా. యెహోవా మన పక్షమునుండగా మనకు విరోధి. నీకు విరోధులు
ఎవరు లేకుండా ఉండాలంటే మీకు చిన్న సలహా ఏంటంటే చెప్పండి, మీరు దేవుని పక్షంగా ఉండాలి, దేవుడు మీ పక్షంగా. కొంతమంది దేవునికి విరోధులుగా బతుకుతున్నారు ఎందుకో నాకు తెలియట్లా. ఇందాక నేను చెప్పిన కేసు ఉందే, అతడు ఎవరిప్పుడు విరోధి? ఎవరికి విరోధి? యేసయ్యకు. విరోధులుగా బ్రతకాలని కోరుకుంటున్నారు. ప్రార్థనకు వెళ్ళనివని భర్తలు, ఇప్పుడే నేను ఎక్కడో విన్నా, చనిపోతే ముసలమ్మ ఇదిగో మా దగ్గర పాతి పెట్టొద్దు అన్నారంట. ఎవరి మీద కోపం? ముసలమ్మ మీద కోపమా లేకపోతే ముసలోడి మీద కోపమా? చెప్పట్లేదు మీరు. ముసలోని మీద కోపం కాదు, ముసలమ్మ మీద కోపం కాదు, ముసలమ్మ నమ్ముకున్న ఏసయ్య మీద కోపం. ఏసయ్యకు విరోధంగా ఉండి నువ్వేం చేయగలవు? నువ్వు సంపాదించేది ఏమీ లేదు, ఉన్నదంతా పోగొట్టుకోవడం తప్ప. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విరోధి, విరోధి. విరోధి అపవాది మనకు విరోధి. ఏ మనుష్యుడు మనకు విరోధి కానే కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక వచనం చదువుతారా? ఇంకొక వచనం చదువు. ఆగండి, 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 ఆగండి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. యెహోషువ గ్రంథము 2:1 చదవండి. యెహోషువ గ్రంథము 2:1. ఆదికాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం, లేవియాకాండం, ద్వితీయోపదేశకాండం తర్వాత దొరుకుతుంది అది. యెహోషువ న్యాయాధిపతులు ఉంటుంది. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన ఇద్దరు మనుషులను పిలిపించి, మీరు పోయి నా దేశమును ముఖ్యముగా ఎరికోను వారిని రహస్యముగా పంపాడు. ఇద్దరిని వారు వెళ్ళి రాహాబ్ అనేటటువంటి ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలీయుల యుద్ధ నుండి మనుషులు రాత్రి వేళ ఎక్కడికి వచ్చానని ఎరికో రాజునకు వర్తమానము వచ్చెను. అతడు చెప్తున్నాడు, ఈ దేశమంతటిని వేగు చూడడానికి. వేగు చూడడం అంటే తెలుసుగా మీకు. కొత్తోళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఈ దేశం పరిస్థితి ఎట్లా ఉంది? వీళ్ళ బలం ఎంత? వీళ్ళ బలహీనత ఎంత? వీళ్ళకి సైన్యం ఎంత ఉంది? వీళ్ళకి ఎవరున్నారు, ఎవరు లేరు, దిక్కు అని మనం దండెత్తి మనం యుద్ధానికి వెళ్ళి వాళ్ళను పట్టుకోవాలంటే, వాళ్ళని జయించాలంటే వాళ్ళ పరిస్థితులు, స్థితిగతులు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి ముందు ఇద్దరిని. ఈ మధ్యకాలంలో పాపం పిచ్చోళ్ళు వచ్చారు. అతడేదో పిచ్చోడు వస్తే ఎవరో చెప్పారండి, ఓహే వీడు పిచ్చోడు కాదు రోయ్, వీడు బీహార్ నుండి వచ్చినటువంటి పిచ్చోళ్ళు, పిచ్చోళ్ళు కాదు దొంగలు, లో నుండి ఒకణ్ణి ముందు అసలు ఎలా ఉన్నాయో పరిస్థితులు చూద్దామని పంపించారు రోయ్ అని వాడిని పట్టుకుని పిచ్చగొట్టుడు కొట్టారు. వాడికేమో భాష రాట్లా, అయ్యా బాబు అయ్యా అంటున్నాడు ఏదో. వీళ్ళేమో రే చూసారా, అదన్నమాట. వచ్చేవాడు ఎందుకు వచ్చాడు? పిల్లల్ని ఎత్తుకుపోటాకొచ్చాడా?
బంగారం ఎత్తుకుపోటానికి వచ్చాడా? నిన్న ఇది ముసలమ్మను చూసి ముందు పోయాడంట వాడు. ముసలమ్మ మెడలో బంగారపు తాడు ఉందంట, చేతులకు బంగారపు గాజులు ఉన్నాయి. వచ్చి మామూలుగా కాదు, ఇదంతా కోసేసి రక్కేసి మొత్తం అంతా పట్టుకుపోయాడని నిన్నే వార్త వచ్చింది అక్కడ మేమున్న ఏరియాలో. చూసారా వేగు చూడడం అని తెలుసా? ఇజ్రాయేలీలు ఎరికోకి వచ్చారు. ఎవరు పంపారు? యెహోషువా పంపాడు. ఆ సంగతి ఎరికో రాజుకు తెలిసిపోయింది. చూసారా ఎవరి దగ్గరికి వచ్చారు వీళ్ళు? వచ్చే రావడంలోనే రాహాబు దగ్గరికి వచ్చారు. రాహాబ్ ఎవరు? వేశ్య. అమ్మ నాయన రాజుగారికి తెలిసిపోయింది. తెలిసిపోయేసరికి మనుషులను పంపాడు. చదువురా అమ్మా. వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకై వచ్చనని నా అన్ని బ్రేకులయ్యి మాక వచ్చానని చెప్పుటకు రాహాబునద్దకు. అంటే నాకు ఇక్కడ కష్టం అవుద్ది. చదువుకుంటా వచ్చా? రాహాబునద్దకు మనుషులను పంపగా రా స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని ఏం చేసిందంట? ప్రశ్న ఏంటంటే, రాహబు అనబడిన వేశ్య దేవుని పిల్లలైన ఇజ్రాయేలీల యుద్ధం నుండి వచ్చినటువంటి ఆ ఇద్దరు మనుషులను ఎందుకు దాచిపెట్టింది? అది దాచిపెడతారా? ఇదిగో ఈ ఇద్దరే వచ్చింది అని వదిలేస్తే ఏమయ్యేది? వాళ్ళ ప్రాణాలు పోయాయి. ఎవరు వాళ్ళు? దేవుని పిల్లలు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని పిల్లలను దాచిపెడుతున్నావా ఆరేస్తున్నావా? దేవుని బిడ్డలను దాచి తల్లి కాబట్టి, ఇప్పుడు నిన్నారేడు మీ డైలాగు, తల్లి కాబట్టి కడుపులో దాచుకుంది. ఎక్కడంట? కడుపులో. ఇజ్రాయేలీలు వేగు చూడటానికి వస్తే రాహబ్ అనే వేశ్య అంట వాళ్ళిద్దరిని ఏం చేసింది? దాచిపెట్టింది. రేయ్ ఎక్కడరా, వచ్చారంట ఇద్దరు పట్టుకోండి. దొరికారో కాళ్ళే అపవాది. నువ్వు దేవుని పనిలో ఉన్నప్పుడు అపవాది, నువ్వు దేవుని పక్షంగా ఉన్నప్పుడు అపవాది, నువ్వు దేవుని కొరకు పాడేటప్పుడు నీ మీద గురి పెడతాడు. ముఖ్యంగా ఎవరి మీద పెడతాడంటే, ఇట్లా ఎవరు మీటింగ్లు పెడతారో అపవాది యొక్క తంత్రములను లయపరచడానికి, అపవాది కార్యములను లయపరచడానికి, అపవాదిని జయించడానికి, అపవాది నోట నుండి దేవుని పిల్లలను రక్షించడానికి ఎవరైతే పనిచేస్తున్నారో చెప్పండి, వారి మీద గురి పెడతాడు. అర్థమైందా? మీరు కూడా దేవుని పని చేయకుండా ఊరికి నేను ఒకసారి బాప్తీసం పొంది ఎప్పుడన్నా నెలకొకసారి వెళ్ళిపోయి రొట్టె మింగేసి దాచ్చరసం తాగేసి మళ్ళీ మీ పనిలో మీ పరిపడుతున్న ఆడికి మీ మీద పెద్ద గురి ఏమి ఉండదు. మనోడే కదా అనుకుంటాడు మిమ్మల్ని. మీరు కూడా బూతులు తిడతా, మీరు కూడా అందరితో పాటు గంతులేస్తా, మీరు కూడా అందరితో పాటు చిందులేస్తా, మీరు కూడా అప్పుడప్పుడు ఏమంటారు ముందు ముందు పుచ్చుకుంటూ కల్లేగా మా అమ్మగారు తాగుతుంది నువ్వు కూడా తాగు ఏమవుద్ది? ఇదివరకు ఆడవాళ్ళు కూడా పెద్దోళ్ళు చుట్ట తాగేవాళ్ళు, మీ ఏరియాలో తాగేవాళ్ళు లేదు. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయిందంట సిగరెట్లు ఆడపిల్లలు కూడా తాగుతున్నారంట. ఇదివరకే ముసలోళ్ళు కళ్ళు తాగేవాళ్ళు, ఇప్పుడు పొడుసోళ్ళు కూడా బీరు తాగుతున్నారంట. ఎవరి జట్టు ఈ జట్టు? సాతాను జట్టు. ఎవరి జట్టు ఈ జట్టు? అపవాది జట్టు. అపవాది జట్టు.
వాళ్ళను దేవుని సన్నిధిలోనికి నడిపించడానికి, వాళ్లను ప్రభు వైపు త్రిప్పడానికి, వాళ్లను దేవుని పిల్లలతో కలపడానికి మీరు ప్రార్థనలో ఉన్నారనుకోండి, మీరు వేగు చూస్తున్నారనుకోండి, వీళ్ళని ఎట్లా పట్టాలంటావు ప్రభు కొరకు, వీళ్ళని ఎలా తేవాలంటావు దేవుని సన్నిధానికి, అయ్యయ్యయ్యయ్యో నశించి నరకానికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు, వీళ్ళని ఎట్లా దేవుని వైపు త్రిప్పాలంటావు అనే పనిలో కనుక మీరుంటే అపవాది ఊరుకోడు. ఎవడ్రా, ఎవడు, ఎవరయ్యా వేగు చూడటానికి వచ్చారంట, ఎవరిక్కడా మొవ నుంచి వచ్చారంట కదా అని మీ పని మీద వాడు ఉంటాడు, మీ సంగతి తెలుస్తాను అంటాడు. అయితే ఇక్కడ ఒక మంచి తల్లి ఉంది, ఆమె అవడానికి వేసే కానీ దేవునికి భయపడింది, దేవునికి స్తోత్రం. వేషనన్నా ప్రభు రక్షిస్తాడంట కానీ వేషధారిని మాత్రం రక్షించడంట. ఎందుకని, వేష అయ్యా ప్రభువు నన్ను క్షమించు ప్రభు అని గుండె బద్దలు కొట్టుకుని ఏడుస్తుంది. వేషధారి ఏం చేస్తాడు, ఆ కాసేపు నటించిన తర్వాత మళ్ళా మామూలు అయిపోతుంది. ఈమె ఏం చేసిందో చదువమ్మా, ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యుద్ధకు వచ్చిన మాట నిజమే, వారెక్కడ నుండి వచ్చారో నేను ఎరుగను, చీకటి పడుచుండగా గవిని వేయబడి వేళను ఆ మనుషులు వెలుపలికి. దీన్ని ఎలా చెప్పాలి, బోధకులు ఎలా బోధించగలరు దీన్ని? మోషే దాచేసింది ఏం చెప్తుంది, నాదే లేదా అబ్బే నా ఏ మీ ఇంటిగా వచ్చారంటగా అంటున్నారు వాళ్ళు, నాకు తెలియదయ్య బాబు, దాచేసింది ఎవరి కొరకు, దేవుని కొరకు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని కొరకు ఏం చేసింది, దాచేసింది అంతే. ఇంకొక మాటలో చెప్పాలంటే క్లియర్ కట్గా అబద్ధం కూడా ఆడేసింది. ఏమని, వాళ్ళు ఇక్కడకు రాలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు, రావటం వచ్చారులే, ఇక్కడికి రాలేదు అనలా, రావడం వచ్చారు కానీ వాళ్ళు వెళ్ళిపోయారమ్మా అని చెప్పేసి. స్తోత్రం. దేవుని కొరకు ఎప్పుడైనా నీవు పని చేసావా? దేవుని కొరకు ఎప్పుడైనా నీవు విషయాన్ని కప్పెట్టావా? దేవుని కొరకు ఎప్పుడైనా నీవు నేను ఎరుగునని అన్నావా అపవాదితో? ఎందుకని, వాడు దేవుని పనిని పాడు చేయడానికి ఎదురాడుతున్నాడు. యుక్తిగా ఉండాలి, భక్తిగా ఉండాలి, స్తోత్రం, జ్ఞానంగా ఉండాలి, పరిస్థితిని అంచనా వేయాలి. నేను అనుకోవడం అయితే ఇక్కడ ఎట్లా చెప్పాలంటే, దీన్ని ఫేస్బుక్లో ఉన్నారు, ఏది పడితే అది చెప్తే మళ్ళీ తర్వాత తప్పన్నానంటే కుదరదు. ఇప్పుడు ఈమె ఇదిగో ఇక్కడ ఉన్నారు చూడు అన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, నరహత్య చేస్తారు, వాళ్ళ ప్రాణాలు తీసేస్తారు. ఇప్పుడు ఏం చేసింది, నేను ఎరుగను అని అంది. ఈవిడేమి క్రైస్తవురాలేం కాదు, ఈవిడు వేశ్య, అన్యజనురాలు, రాహబు. ఈవిడేమి ధర్మశాస్త్రం చదవాలా, ఈవిడికి తెలిసిందల్లా ఏంటి, దేవుడు గొప్ప కార్యాలను గురించి విందై, ప్రభు గొప్ప కార్యాలు చేస్తున్నాడు ఆ దేశంలో, మహోన్నత కార్యాలు జరుగుతున్నాయి. ఇజ్రాయేల్ నుండి వీళ్ళు వచ్చారంటే వీళ్ళు దేవుని పిల్లలో. వాళ్ళు చెప్పమని అబద్ధం ఆడమని వాళ్ళు ఏం చెప్పలా, చెప్పారా?
చెప్పాల, నేను అంతకన్నా చెప్పను. కానీ దేవుని విషయంలో ఎవరి పక్షాన చేరింది? ఆమె దేవుని పిల్లల పక్షాన చేరింది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి పక్షాన ఉన్నావు ఈ మధ్యాహ్నం? నువ్వు దేవుని పక్షాన ఉంటే, దేవుని పిల్లల పక్షాన ఉంటే నువ్వు ఎవరి పక్షాన ఉన్నట్లు? దేవుని పక్షాన ఉన్నట్లు. దేవుని పక్షమును గనక నీవు ఉండగలిగితే దేవుడు నీకు గొప్ప విజయమునిస్తాడు. ఆమేన్ అంటారా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దేవుని పిల్లల కొరకు ఎవరినైనా వాడుకుంటారనడానికి అది గొప్ప నిదర్శనం. వాళ్ళు వేశ్య దగ్గరికి వెళ్ళారు. ఆవిడకు వచ్చేసింది మారు మనసు అనుకుంటున్నాను నేను, ఎందుకని దేవుని పిల్లలను చేర్చుకుంది. స్తోత్రం. ముసలమ్మంట మందిరానికి వెళ్తుందంట, ఎటువేనండి? ముసలోడు వద్దు 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 అని పోరాడుతున్నాడంట, అయినా కనబడకుండా పోతుంది. ఇప్పుడు ముసలాడు ఏమంటున్నాడు? వద్దంటున్నాడు. ఇప్పుడు వెళ్ళిందంటే వద్దన్నా వెళ్ళినట్టేగా. ఏ వెళ్ళావా? లేదులయ్యా, అటెళ్ళి వచ్చానంటుందండి. ఎక్కడికి వెళ్ళింది చెప్పండి. మందిరానికి వెళ్ళింది. అట్లా వెళ్ళి ఇట్లా వెళ్ళి ఒక రోజున పొందనే పొందిందంట. ఏంటది రక్షణ? ఏంటది బాప్తిస్మం? ఏంటది పరిశుద్ధాత్మ? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక చూడండి, ఎవరో చెప్పనే చెప్పారంట ముసలోడికి, మీ ఆవిడ రానే వచ్చింది మతం పుచ్చుకుంది అని. నేను వద్దని చెప్తున్నాను వినలేదా? అనుకుంటానే ఉన్నా ఏదో ఒక రోజున ఇది దిగిపోద్దని. ఎక్కడికి? కొంతమందికి భయం, ఇదిగో వెళ్తే వెళ్ళావు కానీ దిగమాక. ఎక్కడ? మతంలో కంట. మతము మతము అంటూ కొందరు మాయలో పడ్డారు. మార్గము సత్యము జీవమని ఎరుగకయున్నారు. మతము మతము అంటూ కొందరు పడ్డారు. మార్గము సత్యము జీవమని ఎరుగకయున్నారు. ఓ మంచి యేసయ్యా, మాధు యేసయ్యా, నీదు ప్రేమను పంచినావయ్యా. మంచి యేసయ్యా, మాధు యేసయ్యా, నీదు ప్రేమను పంచినావయ్యా. మాకు నీదు ప్రేమను పంచినావయ్యా. అంటూ కొందరు మాయలు పడ్డారు. మార్గం సత్యం మతము మతము అంటూ కొందరు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళందరూ చేర్చుకుంటే ఎంత బాగుండేది. సువార్తతో వచ్చిన బిడ్డలను, ప్రభు బిడ్డలను, యెహోషువ పంపిన బిడ్డలను, భక్తితో వచ్చిన బిడ్డలను. ఏమండి, మీరు నలుగురే చేర్చుకోవాలా? గ్రామస్తులందరూ చేర్చుకుంటే ఎంత బాగుండు. ఏమంటున్నారు? అమ్మో వీళ్ళు ఎందుకు వచ్చారు? వీళ్ళు వేగు చుట్టానికి వచ్చారేమో. అమ్మో వీళ్ళ ద్వారా మనకు ముప్పు ఉందేమో, హాని ఉందేమో. మొన్న మధ్య ఒకటి చెప్తున్నాడు ఫేస్బుక్లో వాళ్ళు కూడా, ఇటేనండి, అమ్మో అసలు వీళ్ళు అనుకుంటున్నారు పాదిరులంటే పాస్టర్లంటే. మన దేశాన్ని నమ్మేస్తున్నారు రా తెల్లవాళ్ళకి. మేమంట ఏం చేస్తున్నామంట? తెల్లవాళ్ళకి అమ్మేస్తున్నామంట. మీలో ఎంతమందికి తెలుసో
ఇక్కడ వినండి, ఈ మధ్య పేపర్లో ఏం రాశాడు తెలుసా? అమెరికా దేశానికి 5,000 మంది మిలీనియర్లు వెళ్ళారండి. అమెరికా దేశానికి మిలీనియర్స్ అంటే కోటాను కోట్లు ఉన్నవాళ్ళు. ఒక మిలియన్ అంటేనే 7 కోట్లు అమెరికన్ డాలర్స్. 5,000 మంది మిలీనియర్లు వెళ్ళారంట అమెరికాకి ఈ మధ్య కాలంలో. వాళ్ళలో ఎక్కువ మంది భారతీయులంట. ఏం చేస్తున్నారు? సొమ్మంతా పుచ్చుకుని చెప్పట్లా మీరు, అడేవాడు విజయ్ మాల్యా 100 కోట్లు 1,000 కోట్లు తీసుకుని అమెరికా చెక్కేశాడు, ఇంగ్లాండ్ అనుకుంటా వెళ్ళిపోయాడు. సొమ్మంతా పుచ్చుకుని ఎక్కడ పోతున్నారు? వాళ్ళ మనం అమ్మేసేది సొమ్ము తీసుకుని పోయేవాడా? సొమ్ము తెచ్చి భారతదేశంలో పెట్టేవాడా? ఎక్కడన్నా క్రైస్తవులు సొమ్ము తీసుకుని వెళ్ళిపోతున్నారా? కోహినూరు జురుంబజుకు పోయాడని ఎప్పుడు సంగతో చెప్తారు? వాడేమన్నా క్రైస్తవుడా? వాడు అన్యుడు కదా. చరిత్ర మీకు చదివితే ఇండియన్ క్రిస్టియన్ హిస్టరీలో బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని వెళ్ళినప్పుడు సువార్థికులకు సహకరించలేదంట చాలామంది, మిషనరీకి సహాయం చేయలేదంట. ఎందుకని? రే ఊరుకోండి, మీరా మీరు వచ్చి ఇక్కడ సువార్త చేస్తుంటే మళ్ళా మమ్మల్ని అంటున్నారు, మేమేదో ఇక్కడికి వెళ్ళడానికి వస్తే మీరు భారతదేశానికి సువార్త తెస్తున్నారని మమ్మల్ని అంటారు, బాబా ఆపేయండి అయ్యా అని ఆపేశారంట. అది అప్పుడు జరిగింది, మొన్న ఈ మధ్య కూడా జరిగింది. నువ్వు ఊరుకోవయ్యా బాబు, వాళ్ళు రాని మాకు పాస్టర్లని. ఎందుకని? నువ్వు క్రైస్తవుడు అయినందు చేత వీళ్ళంతా క్రైస్తవులు చేసేస్తున్నారని చెప్పేసి ఏం చేశారు? గంప కింద కమ్మెట్టేశారు. ఇప్పుడు ఆ గోళ లేదులే మనకి, ఎంత సువార్త చేసుకో అనేవాళ్ళే లేరు. ఇక్కడ ప్రభు పక్షంగా వచ్చినటువంటి ఇద్దరు ఎవరు? యెహోషువా పంపించిన ఇద్దరు. ఒక గ్రూపు లేక ఒక ఆమె ఏమో వారిని చేర్చుకుంది, మరొకరేమో వీళ్ళు వేగు చుట్టాకు వచ్చారు, వీళ్ళు ఇది వీళ్ళు అది అని వ్యతిరేకిస్తున్నారు. దేవుడు ఎవరిని దీవించాడు తెలుసా? రాహాబ్ అనే వేశ్యను దీవించాడు. దేవుని బిడ్డలు వేగు చూడడానికి వచ్చినా కానీ మేలు చేయడానికే వచ్చారు, ఆశీర్వాదాలను తెస్తారు, ప్రార్థన ద్వారా పరలోకపు నిధిని కుమ్మరిస్తారు. వాళ్ళ ద్వారా ఆశీర్వాదమే కానీ కీడేమీ కలుగదు. దేవునికి స్తోత్రం. వారు దేవుని సన్నిధిని తెస్తారు, వారు దేవుని ప్రభావాన్ని తెస్తారు. హల్లెలూయా. మీ ఊరికి వచ్చినటువంటి పాస్టర్ శ్యామ్ బ్రదరే గాని, హల్లెలూయా, ఇందిరమ్మే గాని, దేవునికి స్తోత్రం. వారిరువురు మీ గ్రామానికి సువార్తను తెచ్చారు, ఆశీర్వాదాన్ని తెచ్చారు, కృపలను తెచ్చారు, దేవుని సన్నిధిని తెచ్చారు, దేవుని ప్రభావాన్ని తెచ్చారు, దేవుని స్వస్థతను తెచ్చారు, దేవుని కార్యాలను తెచ్చారు. అపవాది కోటలను కూలుస్తారు, దయ్యాలు పారిపోతాయి, అంధకార శక్తులు లయమైపోతాయి, దేవుని సన్నిధి కుమ్మరించబడుతుంది. హల్లెలూయా. వాళ్ళని ఎవరైనా చూసి అమ్మో 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 పాస్టర్ వచ్చాడు, పాస్టర్ దొంగ దొంగ దొంగ, ఏది ఎక్కడున్నాడు ఎక్కడున్నాడంటి, మీరేం చేయాలో తెలుసా? వాళ్ళని కడుపులో దాచుకోవాలి. హల్లెలూయా. వాళ్ళు దేవుని పక్షంగా ఉన్నారని మీరు గుర్తించాలి, వాళ్ళు దేవుని సన్నిధితో ఉన్నారని మీరు గుర్తించాలి. అవసరమైతే మీరు కూడా అవసరాన్ని బట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడెక్కడ ఉన్నారా నాయన? లేరుగా, అన్నంతగా దాచిపెట్టాలి. అప్పుడు దేవుడు వారి ద్వారా మీ కొరకు గొప్ప కార్యాలు. చదువురా చదువురా అమ్మ చదువు. ఎక్కించి తన మిద్దె మీదకి వారిద్దరిని ఎక్కించి
పెట్టెలో దాచిపెట్టిందంట. ఆ మనుషులు యొర్దాను దాటి ఏమిట్రా నీ చదువు, మళ్ళా చదువు, బాగా చదువుతున్నావు చదువు. గవిని వేయబడెను ఆ వేగుల వారు, ఆమె వారు ఉన్న మిద్దె మీదకెక్కి వారితో ఇట్లా చెప్పిందట, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని. ఎంత గొప్ప మాట చెప్పండి, అందరు చెప్పండి ఈ మాట నాతో, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని. మీ వలన మాకు భయము పుట్టునని. నేను ఎరుగుదును వచ్చినప్పుడు ఎలాగూ ఆరిపోజేసెను యొర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సిహోనుకును ఓగుకును మీరేమి చేసితురో, అనగా మీరు వారిని ఎలాగు నిర్మూలన చేసితురో. ఎట్లా చెప్పు పాస్టర్ గారు, స్థానిక దైవజనుడు, ఈమెకు ఈ విషయాలన్నీ ఎలా తెలిసినాయి? ఎవరో చెప్పారు, ఆమె విన్నారు. దేవుని వాక్యం ప్రబలం కావాలి, దేవుని కార్యాలు ప్రబలం కావాలి, ప్రజలు దేవుని కార్యాలు వినాలి. హల్లెలూయా. మీరింట్లో మా దగ్గర ఒక బిగ్ గూస్ ఉంది, గూస్ అంటే తెలుసా, పెద్ద బాతు. ఏ బాతు అంటారమ్మని దాన్ని, ఖజానా బాతు. పిల్లలెంబడబడి పని పొడుస్తుంది. ఇది వరకు రాజుల కాలంలోనంట వాటిని ఖజానాల దగ్గర పెట్టేవాళ్ళంట. ఎట్లా అరుస్తుందో తెలుసా, మనిషి వస్తే, కొత్తళ్ళు వస్తే కుక్క కన్నా ఎక్కువ అరుస్తుంది, క్యాక్ 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 అంటుంది. అదేం చేసిందో తెలుసా, ఈ మధ్య పెద్ద పెద్ద గుడ్లు పెట్టింది. ఏదిరా బాతు కనబడట్లేదండి, ఎదు కనబడద్ది. ఏం చేస్తుంది, గుడ్లు పెట్టడమే కాదు దాని మీద పొదుగుతుంది కూర్చొని. వింటున్నారా, ఏమా మీలో కూడా అట్లా కొంతమంది గుడ్లు పెట్టి అక్కడే కూర్చుంటున్నారు? కాదు, దేవుని కార్యములను ఏం చేయాలి, ఆ ఇంటికి వెళ్ళి 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 వివరించాలి. ఆల్బిన్లాగా కాదు, వాక్యం వినాలి. ఫేస్బుక్లో వింటున్నాడు పిల్లడు, కనినొచ్చుగా. ఏమ్మా వింటున్నారా, వినిన తరువాత కార్యాలను వివరించాలి. హల్లెలూయా. సత్తెనపల్లిలో మా సహోదరుడు ఒక ఆయన పెద్ద స్కూల్ పెట్టాడు. వాళ్ళ నాన్నగారు డాక్టర్ గారు, గుంటూరు జిల్లా. యాక్సిడెంట్ అయిందంట డాక్టర్ గారికి. యాక్సిడెంట్ అయితే తలకు తగిలిందంట 77వ సంవత్సరంలో. స్పృహ లేదు, ప్రాణం ఉంది. దినముల వెంబడి తీసుకెళ్లారు, విజయవాడ ఆసుపత్రిలో పెట్టారు. వాళ్ళు కొన్ని రోజులు చూశారు, ప్రాణం పోట్లా, అట్లాగే ఉన్నాడు, డొక్కలెగరేస్తున్నాడు. కొద్ది దినాలు ఆగిన తర్వాత ఇక మా వల్ల కాదు, మద్రాసు తీసుకుపోమన్నారు. మద్రాసు వెళ్ళిపోయారు. విన్నారా, 7 పిల్లలంట ఆమెకి. వాళ్ళ ఇంట్లో పనిచేసే వ్యక్తి కొండలు దొంగతుందంట, పాత్రలు దొంగతుంది, పని చేసుకుంటుంది ఇంటింటికి తిరిగి. 7 పిల్లలు. ఆయన మద్రాసు వెళ్ళేటప్పుడు ఆయన భార్య, అమ్మా ఈయన చూస్తేనే మరి మంచం మీదే, నేను ఒక్కదాన్నే చేసుకోలేను కదా, నువ్వు కూడా నాతో పాటు
రావాలని అడిగిందండి. పడిపోయినప్పటి నుంచి ముందే చెప్పేదంట సువార్త, యేసు ప్రభు దేవుడు, రక్షకుడు, విమోచకుడు. అయ్యా మీరు కూడా నమ్ముకోండి, అయ్యా అమ్మ నువ్వు కూడా నమ్మకమంటే బాగున్నప్పుడు ఎవరైనా నమ్ముకుంటారా? లెక్క ఉంటుందా? నమ్ముకునేవాళ్ళు కాదు. ఇప్పుడు కూడా అంతే, రోజు ప్రార్థన చేస్తుందంట ఆయన దగ్గర. ఏమీ లేదు, మద్రాసు తీసుకెళ్ళారు 21 రోజులు. చిన్న బైబిల్ పట్టుకెళ్ళిందంట ఆ దినాల్లో, ఎర్రట్ట బైబిల్ ఉండేవి తెలుసుగా, ఎవరికైనా తెలుసా ఎర్రట్ట బైబిళ్ళు? చిన్న చిన్న బైబిల్ ఉండేవి, బ్లూ అట్ట వచ్చినాయి, గిడియన్ బైబిల్స్. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న బైబిల్ తల దగ్గర పెట్టి రోజు ప్రార్థన చేస్తుందంట. ఎవరామె? ఇంట్లో పని మనిషి. ఎవరి కోసం? యజమానుని కొరకు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, వెళ్ళి 21 రోజు అయిపోయిన తర్వాత 21వ రోజు ప్రార్థన చేస్తూ ఉండగా స్పృహలో లేని మనిషి కళ్ళు తెరిచాడంట. ఏం చేశాడు? కళ్ళు తెరిచాడు. హల్లెలూయా. ఆయనన్నా తెరిచాడు, కానీ మీలో కొంతమంది తెరవట్ల కళ్ళు. మీ కొరకు అక్కడ 21 రోజు చేశారు, మీ కొరకు 8 రోజులు చేయాలి మేము. కళ్ళు తెరిచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఆమేన్. కళ్ళు తెరవడంలోనే ఎర్రట్టది కనపడిందంట పుస్తకం. ఏం కనపడింది? ఫస్ట్ కళ్ళు తెరవడంలోనే ఎర్రట్ట పుస్తకం కనపడిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎర్ర డైరీ కాదు, ఎర్ర బైబిల్. స్తోత్రం, ఆమేన్. అటు తిరిగేసరికి మోకరించి ప్రార్థన చేస్తుందంట ఆవిడ. ఆవిడ కనపడిందంట, విత్తనం పడిపోయింది. స్తోత్రం, రక్షణ పొందేశాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అవడానికి డాక్టర్ గారే కానీ, మరి ఆయన వాళ్ళ దైవిక స్వస్థతను పొందాడు. ప్రభు కార్యం జరిగింది. ఇవాళ బైబిల్ మిషన్ అనే సహవాసంలో గొప్ప దైవజనునిగా ఉండి అనేక సంఘాలు కట్టాడు. ఆ డాక్టర్ గారు అబ్బాయి నాకు స్నేహితుడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, మా ఇంట్లో పనిచేసేదండి ఆమె ప్రార్థనా పుర్రాలు, ఆమెకు 7 పిల్లలు. 7 పిల్లలు కూడా గజిటెడ్ ఆఫీసర్స్ అయ్యారంట. పచ్చింకుతో సంతకం పెట్టే కృప దేవుడిచ్చాడంట. హల్లెలూయా. సువార్త చేసేవారిని ప్రభు దీవిస్తాడు. హల్లెలూయా. మేము విన్నామయ్యా దేవుని కార్యాలు అంటుంది ఎవరామె? రహాబ్ అనే వేశ్య. ఊరికినే దాయిలా వెళ్ళినాయి. దేవుని అద్భుతమైన కార్యాలు విన్నది, దేవుని ఆశ్చర్య కార్యాలు విన్నది. ఎవరు దేవుని కార్యాలు వింటారో వాళ్ళు ప్రజలు రక్షించబడతారు. ఎందుకని? వాళ్ళ పల్లెల్లో ప్రభువుని నమ్ముకున్నారు, అక్కడికి సేవకులు వెళ్ళి సువార్తను చెప్పారు కాబట్టి. మీరు అన్ని జనుల మధ్యలోనికి వెళ్ళండి, అన్ని జనుల మధ్యలోనికి వెళ్ళండి, ధనవంతుల మధ్యలోనికి వెళ్ళండి, ప్రభు మాటలు చెప్పండి, వాళ్ళకు కూడా దేవుని కార్యం జరుగుతుంది. హల్లెలూయా. అలాంటి వారిలో నుండి కూడా ప్రభు అనేక మంది భక్తులను లేవనెత్తుతాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు గొప్ప కార్యాలు చేయాలంటే, అద్భుత కార్యాలు చేయాలంటే ప్రజలు వినేటట్లుగా మీరు సువార్త చెప్పాలి, చేయాలి. వింటారా? మీరు పొలంలో ఉంటే యజమానునికి సువార్త చెప్పండి, ఇంట్లో పనిచేస్తుంటే అక్కడ సువార్త చెప్పండి, మీరే యజమానులై ఉంటే మీ పాలేళ్లకు సువార్త చెప్పండి. యేసు రక్షకుడని చెప్పండి, యేసు విమోచకుడని చెప్పండి, యేసు దేవుడని చెప్పండి. ప్రభు కార్యాలను వివరించండి. వారి హృదయాల్లో గొప్ప కార్యాన్ని ప్రభు జరిగిస్తాడు. అలాంటి గొప్ప కార్యం ప్రభు మన కొరకు జరిగించునుగాక. అలా మీరు సువార్త చెప్తున్నప్పుడు ఒక దినాన మీ దైవజనుడు శామ్ సమూయేలు గారు ఇందిరమ్మ అక్కడికి వెళ్ళినప్పుడు, అయ్యా సేవకుడా మీ విశ్వాసులు మా దగ్గరికి వచ్చారయ్యా, దేవుని కార్యాల గురించి మాతో చెప్పారయ్యా, మేము కూడా ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నామయ్యా, మా ఆయన ఊరుకోవట్లేదు కానీ నాకు కూడా రావాలని ఉందయ్యా, బాప్తిసం పొందాలని ఉందయ్యా అంటారు.
దేవుడు అక్కడ గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. తద్వారా రాహాబు అనే వేశ్యకు కృప దొరికింది, తద్వారా ఆమెకు సంతానం కలిగింది. తరువాత వారిలో నుండి, వారి సంతానంలో నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినట్లుగా చరిత్ర చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే. పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే. గర్వమన చీకత్తెను దించి కనులనైనా మే పవగడింగర్వమనచి స్తోత్రం. కనులు మూయండి, ప్రార్థన చేసుకుందాం. కనులనైనా మే పవగడి పగలు నీ పద సేవే జీవదాయక చే సాటి లేని దేవుడనీవే. స్తోత్రం 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 స్తోత్రం. సాటి లేని కొట్టండి, చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించండి. నాదు కోట కొండయు నీలో నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడనీవే, నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడనీవే. సాటి లేని దేవుడు నీవే, నాదు కోట కొండయు అనాలి. సాటి లేని దేవుడా నీవేనా, సాటి లేని దేవుడా నీవే, నాదు కొండయు నుల సైతము లేపి నావు మృతిని గెలచి లేచినావు. మృతుల సైతము లేపి నావు మృతిని గెల లేచినావు. మృతులెల్లా లేపి వాడా మృత్యువును చేసి తినివే. మృతుల నెల్ల లేపేవాడా సితినివే. రే పగలు స్తోత్రం. జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేశయా, నీకు సాటి ఎవరు నాయనా? రక్షించగలిగిన దేవుడు, బ్రతికించగలిగిన దేవుడు, విమోచించగలిగిన దేవుడు, కృప చూపగలిగిన దేవుడు. సాటి లే నా కొండ, నా కోట, మేము నమ్ముకొనక తగిలిన సహాయకుడా. నీ గొప్ప కార్యాలను జరిగించండి స్వామి. మనమందరం 2, 3, 4 నిమిషాలు అందరం కలిసి కొద్ది నిమిషంలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దేవా ప్రభాదములో ఈ ఉద్యోగాలం ఇప్పుడు వరకు దేవా నీవు మాతో ఉన్నందులకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా తండ్రి. దేవా మా పాటలు ఆరాధనలో ప్రభువా నీ మా దగ్గరికి దిగి వచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభువా. నీవు మా మధ్యలో సంచరించినందుకు నీకు వందనాలు ప్రభువా. అయ్యా నీవు మమ్మల్ని అనాథులుగా విడవనన్నావు ప్రభువా. నీవు మాతో ఉన్నందులకు వందనాలు ప్రభువా.
అయ్యా ఈ ప్రాంత ప్రజల్లో నుండి ప్రభు అనేకులని తోడుకుని వచ్చినందుకు వందనాలు ప్రభువా. తల్లులు ఆశతో వచ్చారు ప్రభువా, మేము ఆశతో వచ్చాం ప్రభువా. మాతో మాట్లాడినందుకు వందనాలు అయ్యా, నీ దాసుల ద్వారా నీ మాట్లాడినందుకు వందనాలు తండ్రి. దాసుల్ని బలపరిచినందుకు నీకు వందనాలు ప్రభువా. అయ్యా నీ దాసుని దాసులని నిలబెట్టుకుని ఇక్కడ జరిగించుతున్న పరిచర్యను బట్టి వందనాలు ప్రభువా. నీ బిడ్డలు ఎక్కడెక్కడ ఏ ఇంటికి వెళ్ళి సువార్త చెప్తున్నారో అక్కడ నీ దేవా గొప్ప కార్యములు చేయబోతున్నందుకు వందనాలు తండ్రి. అక్కడ నీ కార్యం జరిగిస్తున్నందుకు వందనాలయ్యా, నీ ఆత్మ కార్యం జరిగిస్తున్నందుకు వందనాలయ్యా, హృదయములు తెరుస్తున్నందుకు వందనాలు ప్రభువా, అపవాది క్రియను లేయపరుస్తున్నందుకు వందనాలు తండ్రి, విశ్వాసమును కలుగజేస్తున్నందుకు వందనాలయ్యా, గర్వమును లేయపరుస్తున్నందుకు వందనాలు తండ్రి, విరిగి నలిగిన హృదయాన్ని అనుగ్రహిస్తున్నందుకు వందనాలయ్యా, నిన్ను చేర్చుకునే గొప్ప విశ్వాసం ఇస్తున్నందుకు నీకు వందనాలు ప్రభు. అయ్యా నీవు చేసిన కార్యములు అన్నిటిని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించి అయ్యా ఈ రాత్రి కాలం ప్రభు ఆ కూటము దేవా నీకు మహిమకరంగా జరిగించండి ప్రభువా. అయ్యా నీవు అనేక బిడ్డల్ని నీ తోడుకుని రమ్మని, నీవు సువార్తను వినే కృప దయచేయమని, మేము కూడా నీ పాదాల వద్ద ఉండే భాగ్యం దయచేయమని, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొని పొందుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన గణరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం నడిపింపు, మనకును మనతో మాట్లాడిన వాక్యం చెప్పిన మన ప్రవర్తించి లాగిన మన సహాయం చేసి నడిపించి దీవించి మహిమ పొందును గాక. రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాది క్రియలకు అనంత నాశనం, ప్రభువేసు నామనకు సంపూర్ణమైన విజయం కలుగును గాక. హల్లెలూయా.